దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పట్టణంలోని అన్ని వ్యాపార కేంద్రాల కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆత్మకూరు సీఐ సోమయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ మతాల పెద్దలతో, పట్టణపుర ప్రముఖులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సీఐ మాట్లాడారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, తదితర ప్రార్థనా మందిరాల వద్ద, పట్టణంలోని వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు ఆవశ్యకతపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మత పెద్దలతో, పుర ప్రముఖులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సోమయ్య మాట్లాడుతూ, ప్రార్థనా మందిరాల కమిటీ సభ్యులు, పట్టణ వ్యాపారవేత్తలు, పుర ప్రముఖులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని క్రైమ్ శాతాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని సీఐ కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎస్ఐలు రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాలుగు కెమెరాలు బిగించుకోవచ్చు, దాదాపు 60-70 షాపులు వస్తాయి. ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మకూరు సీఐ నేను మరియు ఆత్మకూరు టౌన్ ఎస్ఐ రవినాయక్ మరియు సంతోష్ రెడ్డితో కలిపి అన్ని మతాలకు చెందిన మత పెద్దలతోనూ మరియు ఆత్మకూరు పట్టణ పుర ప్రముఖులతో మరియు వ్యాపారవేత్తలతో అందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో భాగంగా ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం గురించి, అనగా టెంపుల్స్, మసీదులు, చర్చిల్లో ఆలయ కమిటీలు వారి ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు గురించి మరియు ఆత్మకూరు పట్టణం మొత్తం మీద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం గురించి ఆ పట్టణంలోని పుర ప్రముఖులు మరియు వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆత్మకూరు పట్టణంలోని ప్రజలు, పుర ప్రముఖులు అంతా చాలా సహృదయంగా ముందుకు వచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో సీసీ కెమెరాలు ఆత్మకూరు పట్టణం అంతా ఏర్పాటు చేయడం, అలాగే ఆత్మకూరు మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.